అయ్యా కేసీఆర్ గారు ఈ గత 4 రోజుల నుంచి మేము ఏదైతే ఒక పబ్లిసిటీ స్టంట్ లు మీ సైట్ కి వెళ్లి చూస్తున్నామో సాల్దురా ఇంకా సాల్ మీకంటే కోవిడ్ వచ్చింది పోయింది మీకు యాంటీబాడీస్ ఉంటాయి మీ పీపీ కిట్లు లేకుంటా తిరుగుతారు అన్ని చేస్తారు కానీ మీ తోటి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని కూడా మీరు రిస్క్ లో పెడుతున్నారు ఇవాల్టి రోజున ఇంకొక విషయం ఏందంటే మీరు ఒక్కళ్ళే ఇవాల పీపీ కిట్లు లేకుంటా తిరుగుతలేరు వార్డులలో ఎవరైతే డాక్టర్లు పని చేస్తున్నారో నర్సులు పని చేస్తున్నారో వార్డ్ బాయ్లు పని చేస్తున్నారో ఆయమ్మలు పని చేస్తున్నారో హాస్పిటల్లలో ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్లు పని చేస్తున్నారో ఫార్మసిస్ట్లు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పీపీ కిట్లు లేకుంటనే ఉంటున్నారు దూరా మీరు ఒక్కళ్ళే గొప్పేం కాదు ఒక్కటి ఏంది అంటే మీరు రిస్క్ లో పెడుతున్నారు మొన్న గాంధీ ఆసుపత్రికి పోయిండ్రు అందరిని చూసిండ్రు వచ్చిండ్రు పీపీ కిట్లు లేవు ఏం లేవు మీరు రిస్క్ మీకు ఎందుకంటే ఇన్ఫెక్షన్ రాదు అని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే మీకు యాంటీబాడీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ ఎక్కడైతే మీరు చూసేసి వచ్చిండ్రో మళ్ళీ ఇవాళ ఇమిడియట్ గా మీరు ఎంజీఎం కి వెళ్ళిండ్రు అక్కడ కూడా సేమ్ తంతు రిపీట్ చేసిండ్రు ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు వీడియోలకు ఫోజులు ఇచ్చుడు బంద్ చేసి మీరు బేసికల్ గా ఏం చేయాలి అంటే ఆ గాంధీ ఆసుపత్రిలో నిజంగా ఏం తక్కువ ఉన్నాయి ఆక్సిజన్ నిజంగా ఇస్తున్నారు ఆ పేషెంట్లకి ఇవాళ మీరు ఎంజీఎం వెళ్ళిండ్రు ద్వారా మీరు ఇవాళ ఎంజీఎం వెళ్ళిండ్రు అక్కడ ఏం జరిగింది నిన్నటికి నిన్న ఒక పేషెంట్కి ఆక్సిజన్ సిలిండర్ పెడుతున్నామని చెప్పి నిండున్న సిలిండర్ పెడుతున్నామని చెప్పి ఖాళీగా ఉన్న సిలిండర్ అక్కడ ఆక్సిజన్ పెట్టినట్టు చూపించిండ్రు అది కూడా లంచం తీసుకొని మరి ఇట్లాంటివి మీరు మాట్లాడండి ఇట్లాంటివి పోయి అక్కడ అడ్రస్ చేయండి అంతేగాని పోయి ఏదో ఫోటోలో కోసలు ఇచ్చుడు కాదు ఇవాళ మీరేంది పీపీ కిట్లు లేకుండా పోతున్నామని అని చెప్పి మీ భజన పనులు ఓతగా గొప్పలు చెప్పుకుంటున్నారు అయ్యా రోజు మీరు ఏదైతే జ్వర సర్వే అని చెప్పి పెట్టిండ్రు కదా తెలంగాణలో ఇవాళ రోజున ప్రతి ఒక్క ఆశా వర్కర్ పీపీ కిట్లు లేకుండానే తిరుగుతున్నారు ఇవాళ కాదు క్రితం సంవత్సరం ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కూడా ఆశా వర్కర్లు కానివ్వండి ఏఎన్ఎంలు కానివ్వండి ఎవ్వరు కూడా పీపీ కిట్లు లేకుంటేనే తిరిగిండ్రు కోవిడ్ పాజిటివ్ పేషెంట్లను కంటైన్మెంట్ల జోన్లతో సహా తిరిగిండ్రు అక్కడ వాళ్ళతోటి మాట్లాడిండ్రు వాళ్ళకి కావాల్సినటువంటి సేవలు చేసిండ్రు భజన వద్దు ఇవాళ రోజున తెలంగాణ ప్రజలకు కావాల్సింది భజన కాదు వాళ్ళను ఎట్లా ఆదుకుంటావు అనేటువంటిది కావాలి తిండి పెట్టవు రోజువారీ జరుగుతున్నటువంటి లాక్డౌన్ ఇష్టారీతిన ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నావు మరి లాక్డౌన్ ఉన్నటువంటి క్షణంలో ప్రజలకు ఎట్లకెళ్ళి వాళ్ళకి పైసలు వస్తాయి వాళ్ళని నువ్వు ఎట్లా ఆదుకుంటావు అనే దాని మీద మీకు ఒక అవగాహన లేదు ఎప్పుడు కూడా డైవర్షన్ పాలిటిక్సే తమరివి ఎందుకు ఇంత ఇంత పబ్లిసిటీ పిచ్చి ఎందుకు మీకు ఇవాళ రోజున ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీ పబ్లిసిటీలు కాదు వాళ్ళకి కావాల్సినటువంటిది కావాల్సినటువంటిది ఏందయ్యా అనంటే ఎక్కడెక్కడైతే ఏ హాస్పిటల్లకి అయితే మీరు పోయిండ్రు కదా మొన్న గాంధీ పోయిండ్రు వాళ్ళు ఎంజీఎం పోయిండ్రు అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అవైలబిలిటీ ఎంత ఉన్నది ఎంత అక్కడ అసలు ఉన్నటువంటి లెక్క ఎంత ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఎంతమంది ఉండాలి దానికి ఎంతమంది ఉన్నారు ఇంకెంతమందిని మీరు రిక్రూట్ చేయాలి అక్కడ ఉన్నటువంటి పరేషాన్ల గురించి కనుక్కోండి దూరా మీ పబ్లిసిటీలు మాకు వద్దు పబ్లిసిటీ కాదు ఇవాళ రోజున ప్రజలకు కావాల్సింది వాళ్ళ పరేషాన్లను చూసి ఎవరైతే వాళ్ళ గురించి పట్టించుకున్నటోడు కావాలి ఇవాళ మీరు చేయాల్సినటువంటిది అది ఇంకొక విషయం ఏంది అనంటే ఎక్కడ కూడా టెక్నీషియన్లు లేరు వెంటిలేటర్లు లేవు మరి దాని గురించి మీరు మాట్లాడతలేరు మొన్న గాంధీ ఆసుపత్రికి పోయిండ్రు మంచి పని చేసిండ్రు మరి గాంధీ ఆసుపత్రిలో సౌలతులు ఎట్లున్నాయో చెప్పాలి కదా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టానుండ్రా మీరు పెట్టి గాంధీ ఆసుపత్రిలో ఈ సౌలతుల గురించి నేను కనుక్కున్నా ఈ సౌలతులు ఉన్నాయి ఈ సౌలతులు లేవు ఇవి లేనివి నేను ప్రొవైడ్ చేస్తా అని చెప్పి మాట్లాడండి అంతే తప్పించి పోయి భజన చేయించుకుండు కాదు మీ భజన బ్యాచ్లతోని భజన చేయించుకుండు కాదు ఇవాళ రోజున కావాల్సింది ఎక్కడెక్కడైతే ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు కొన్ని చోట్ల వెంటిలేటర్లు ఉన్నాయి టెక్నీషియన్లు లేరు కొన్ని చోట్ల ఎక్కడికక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ది స్టాఫ్ జరగలేదు అక్కడ మీకు బెడ్లు ఉన్నాయి కానీ తగినంత మంది సిబ్బంది లేరు ఇవన్నీ కూడా మీరు గమనించండి ఇవాళ ఎంజీఎం పోయిండ్రు కదా ఆ ఎంజీఎంలో ఏమేమి అక్కడ కొరతలు ఏమున్నాయి అక్కడ కరెక్ట్గా అక్కడ స్టాఫ్ పనిచేస్తున్నారా లేదా వెంటిలేటర్ల కొరత ఏమైనా ఉన్నదా ఆక్సిజన్ అందుతున్నదా లేదా ఇవన్నీ కనుక్కోండి కానీ పోయి ఏదో చుట్టి చుట్టి వచ్చుడు కాదు పబ్లిసిటీ కాదు ప్రజల పరేషాన్ల గురించి పట్టించుకోండి ఇంకొకటి ఇవాల్టి రోజున తెలంగాణలో ఉన్నటువంటి ఆసుపత్రులకు సంబంధించినటువంటి ఫెసిలిటీస్ గురించి ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి దూరా ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఎంతమంది స్టాఫ్ మీరు రిక్రూట్ చెయ్యాలి ఎన్ని రోజుల్లో రిక్రూట్ చేస్తారు మొన్నేదో ఎక్కడనో ఒక స్టేట్మెంట్ చూసినాం తమరిది మేము రిక్రూట్ చేస్తామని ఎక్కడ పోయిందా రిక్రూట్మెంట్ ఇవన్నీ మాట్లాడండి అంతే తప్పించి ఏదో
గాల్ల మాటలు చెప్పుడు గాల్ల భవంతులు కట్టుడు ఇవన్నీ ఇప్పటికైనా బంద్ చేయండి మీ భజన పర్ణను కొంత శాంతించమని చెప్పండి మీ ఒక్కరు మీరు ఒక్కలే ఏం సేవియర్స్ కాదు రియల్ సేవియర్స్ నిజమైన నిజంగా ఇవాళ రోజున ప్రజల్ని కాపాడుతున్నది ఎవరయ్యా అంటే డాక్టర్లు నర్సులు ఫార్మసిస్టులు ల్యాబ్ టెక్నీషియన్లు ఆశా వర్కర్లు సఫాయి కార్మికులు వీళ్ళు కాపాడుతున్నది ప్రజల్ని నిజంగా మీరు ఏమన్నా చేయదలుచుకుంటే వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి వాళ్ళు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు మీరు వెళ్ళినటువంటి ఆసుపత్రుల్లో అది కూడా కనుక్కోండి అది మీ రెస్పాన్సిబిలిటీ ఇవాళ రోజున ఒక సీఎంగా మీరు చేయాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ చేయండి అంతకు మించి మీ నుంచి ఈ పబ్లిసిటీ పిచ్చి మాత్రం కొద్దిసేపు పక్కన పెట్టి ఈ పబ్లిసిటీ పక్కన పెట్టి ఇవాళ రోజున ప్రజల పరిశానాల గురించి పట్టించుకోండి.